facciamo molto la distro. Non c'è ancora development ai tuoi. వెంకటేశ్వరాలయ సమస్యత బ్రాహ్మణ హరిజన బ్రాహ్మణి ప్రార్థన శ్రీ శివేంద్ర కలిపే వైభవస్వంతం ప్రభావ సృష్టి సమర్థమే స్వస్తి శ్రీ శారదావస మత్సరే ఉత్తరాయణ శిశిర మారవసే కృష్ణపక్ష నవమ్యం భానువాసరే ధర్మాభిధర్మోక్షం యజమాన్ని యజమాన్ని అందరికి అర్థం చేస్తాం మీకు చెప్పిన అరవై ఉత్తరోద్భోష హనుమంతుల అవనామదేశ ధర్మంత్రి సమతిష్ట లక్ష్మీ సౌభాగ్య వత్సల నామదేశ ఉత్తరస్థ డాక్టర్ సంజయ్ కుమార్ నామదేశ ధర్మంత్రి సమతిష్ట ఆదిగ నామదేశ శతమానం భవతి శతాయ పురుష శతేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి స్వస్తి మంత్ర సఫలా సంతు ఆయుష్యాభివృద్ధిరస్తు ఉత్తరోత్తరాధికార సిద్ధిరస్తు మనోవంచ విధి బ్రాహ్మణే వసంతి తస్మాత్ బ్రాహ్మణేభ్యో వేద విధిభ్యో దివే దివే నమస్తే సిద్ధిరస్తు గోత్రాభివృద్ధిరస్తు వంశాభివృద్ధిరస్తు ఉత్తరోత్తరాధికార సిద్ధిరస్తు మళ్ళా మంత్రి అయి మా వెంకటేశ్వర స్వామి ఆలయంకు రావాలని ప్రజల సేవ అది కూడా సేవనే దాంతో ఇంకా ప్రజల సేవ మెరుగుపరుస్తుందని మా యొక్క శివశంకర మహాదేవ హర హర నమః పార్వతీపతే హర హర మహా
ज्ञान भाजन मित्रजन प्रजा जनमणि सर्वदा सर्वेश भगवान मंगलाभस्तेषा कुतस्तेषा श्रीनिवास आंजनेय भवानी शंकर स्वामी देवस्थान श्रीयुत कमीशनर देवदाय धर्मराज शाख हैदराबाद गारु रेनोवेशन कमिटी निर्वहन मेंबर श्री बासटि लवकुमार उल्लाला सतीश आगे वेंकटेश बासर भाग्यलक्ष्मी गौरीशेट्टि गणेश सिरिपुरम जनार्दन गारु गौरीशेट्टि हेमा कुमारी गारु भोगा विजयलक्ष्मी गारु गुडिकंदुल महेश गारु संदर्कारी आनंदम गारु जिला रजनीकांत गारु चिट्टिल हनुमानुलु गारु पेंडेम गंगाधर गारु देवाधर गारु రామం జగత్యాల హనుమేను శ్రీ శ్రీనివాస ఆంజనేయ భవానీ శంకర దేవస్థానం జగత్యాల ఉత్తర మరియు మండలం జగత్యాల జిల్లా యొక్క వంశ పారంపర్యం ధర్మకర్తగా నియమించబడినందున ఈరోజు ధర్మకర్తగా పదవి స్వీకరించుతూ దేవుని మీద ప్రమాణం చేసి చెప్పునదేమనగా పై దేవాలయం యొక్క సంక్షేమం కొరకు అభివృద్ధి కొరకు నా పదవి బాధ్యతలను విధులను నా శక్తి కొలది నిర్భయంగా నిష్పక్షపాతంగా భక్తి శ్రద్ధలతో నిర్వహించగలవాడు ధర్మకర్తగా తెలంగాణ హిందూ ధర్మ మత సంస్థల దేవాలయ చట్టం 30/87 క్రింద జారీ చేయు నియమములను ఉత్తర్వులను గౌరవించాలి. శ్రీనివాస ఆంజనేయ భవానీ శంకర దేవస్థానం జగిత్యాల పట్టణం జిల్లా యొక్క ధర్మకర్తగా ఆ విధులను నిర్వర్తించవలసి వచ్చినప్పుడు తప్ప నాకు విదితమైన లేక నాకై పర్యవేక్షింపబడిన ఏ విధమైన సంబంధమైన దేవాలయ పరిపాలన రహస్యములను వెల్లడించాలని ఇందు మూలంగా దేవుని మీద ప్రమాణం చేసి వెంకటేశ్వర పద్మాలయేశ్వర స్వామి ప్రసాద కృపా కటాక్ష ఉన్నవాళ్ళు
सुधाकर జగిత్యాల పట్టణంలోని నడిపొడ్డున ఉన్న అతి పురాతనమైన దేవాలయం ఒక మాటలో చెప్పాలంటే ఏకైక వెంకటేశ్వర స్వామి ఆలయం జగిత్యాల పట్టణంలో మార్కెట్లో ఉన్నది ఈ టెంపుల్ రెనోవేషన్ కమిటీ అభివృద్ధి కోసం కమిటీని 3 నెలల కోసం నిర్మించడం జరిగింది ఇది మళ్ళీ 1 ఇయర్ కూడా ఎక్స్టెన్షన్ చేస్తున్నాను తెలియజేస్తూ 14 మంది సభ్యులుగా ఈనాడు 14 మంది సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసిన శ్రీ భాషటి లోకుమార్ గారికి పుల్లాల సత్తయ్య గారికి రాయి వెంకటేశం గారికి దాసరి భాగ్యలక్ష్మి గారికి గౌశెట్టి గణేష్ గారికి సిరిపురం జనార్దన్ గారికి గౌశెట్టి హేమ కుమార్ గారికి భోగ విజయలక్ష్మి గారికి గుడికద్దుల మహేష్ గారికి సుధాకరి ఆనందం గారికి जिला रजनीकांत पेर पेना शुभाकांक्ष कमिटी आलय अभिवृद्धि कोसम जी आलय अति पुरातन जनाभा जगित्याल मार्केट उबी पूर्ति आलय प्रशस्त गुर्ति लेकिन पैन पैस्थिंदी पूजारूपेवा कोई रोज पंडग दिन अयगार रूपक पैस्थित लेदी జగిత్యాల పట్టణానికి ఇంతకుముందే పెద్దలు గౌరవనీయులైన మాజీ మున్సిపల్ చైర్మన్ దేశాయన్న పట్టణ అధ్యక్ష సతీష్ అన్న వైస్ చైర్మన్ గారు శ్రీనివాస్ గారు వివిధ కౌన్సిలర్స్ పడవ లక్ష్మణ్ గారు శ్రీకాంత్ గారు చర్చించడం జరిగింది ముఖ్యంగా పట్టణంకి అభివృద్ధి కావాలంటే మౌలిక వసతులు మంచిగా ఉండాలి ఇంత పెద్ద జనాభా ఒకప్పుడు 20,000 జనాభా కోసం ఏర్పాటు చేయబడ్డ మార్కెట్లా ఇలా 120,000 మంది కూడా అదే మార్కెట్ అయ్యేసరికి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చింది దానికోసం ఇటు మార్కెటింగ్ మున్సిపల్ మా పోలీసు రెవెన్యూ వ్యవస్థ అందరూ సహకారం తీసుకుని ప్రజా ప్రతినిధులు కూడా మా మల్లికార్జున్ గారు ఉన్నారు అక్కడ రైతు బజార్ ఏర్పాటు చేయడం జరిగింది దాని వలన ఇవాళ వ్యాపారస్తులకు హోల్సేల్ వ్యాపారం బ్రహ్మాండంగా పెరిగింది అదే విధంగా రైతులకు కూడా కూరగాయలు అమ్ముకునే అవకాశం దొరికింది అతి పురాతనమైన ఇక్కడ ఈ మార్కెట్ కూడా ఇవాళ చూస్తే నేను పుట్టి పెరిగినంతా ఇదే ప్రాంతంలో అప్పుడు సైకిల్ మీద 20 నడిచిపోతుంటే ఇటు మార్కెట్ కత్తుంటే అటు మా దేశాయన తమ్ముడు రాణా ప్రతాప్ నా క్లాస్మేట్ లేరు రాణా ప్రతాప్ అని ఇంటికి రెగ్యులర్గా దగ్గర ఇల్లు ఇదంతా మా కానీ నేను డాక్టర్ అయిన తర్వాత గత 27 సంవత్సరాలు ఎన్నడూ కూడా స్కూటర్ కూడా పోయే పరిస్థితి లేకుండా పరిస్థితి ఇవాళ మళ్ళీ టవర్ నుంచి తహసీల్ చౌరస్తాకు కార్లు కూడా పోయే విధంగా ఏర్పాటు చేశాం అదేవిధంగా మార్కెట్ కూడా షెడ్లు నిర్మించి మటన్ మార్కెట్లో ట్రయల్స్ వేసి ఇటు రైతులకు వ్యాపారస్తులకు మరియు వినియోగదారులకు కొనుక్కునే వాళ్ళకు కూడా మంచి సదుపాయాలు కల్పించాం మరి అదే ప్రాంగణంలో వాళ్ళకి దేవాలయం ఉన్నది హిందువుల మనోభావాలకు అనుగుణంగా
అన్య మతస్థుల మనోభావాలు దెబ్బతీయకుండా హిందువుల మనోభావాలకు అనుగుణంగా వేరే మతస్థుల మనోభావాలు దెబ్బతీయకుండా ఈ టెంపుల్ నిర్మాణం పునర్నిర్మాణానికి కూడా నా వంతు సహకారం ఉంటుందని చెప్పి కూడా తెలియజేస్తాం. ఎందుకంటే ఇవాళ గుడి ముందు మంచిగా పార్కింగ్ ఏర్పాటు చేయడం మా ఇక్కడ స్థానిక కౌన్సిలర్స్ రాజుగారు లక్ష్మణ్ గారు సీని గారు బ్రహ్మాండమైన చెట్లు పెట్టారు. ఇది ముఖ్యమంత్రి గారి కళ. వృక్షో రక్షతి రక్షిత అన్నారు, ధర్మో రక్షతి రక్షిత అన్నారు. మన ధర్మాన్ని కాపాడుకుంటేనే మన మానవాళి ఉంటుంది, ఈ వృక్షాలను కాపాడుకుంటేనే మన మానవాళి ఉంటుంది. ఇవాళ ఈ వెంకటేశ్వర ఆలయం చుట్టూ ఆ పచ్చని చెట్లు కదంబ చెట్లు చూస్తుంటే నిజంగా చాలా ఆనందంగా ఉన్నది. ఎన్నడూ కూడా ఇలాంటి పరిస్థితి చూడలేదు. చాలా రకాల ఇబ్బందులు మేము ఎదుర్కోవడం జరిగింది ఈ మార్కెట్ అభివృద్ధిలో. అదేవిధంగా కొత్త మార్కెట్ నిర్మాణం చేయడం, కానీ ప్రజలు ఈనాడు గుర్తిస్తున్నారు. అదేవిధంగా మిగతా మౌలిక వసతులు కూడా, పట్టణానికి అవసరం ఉన్న పార్కులు, పట్టణానికి అవసరం ఉన్న కళాక్షేత్రం, పట్టణానికి అవసరం ఉన్న క్రీడా మైదానం, పట్టణానికి అందరికీ అవసరం, పుట్టిన వాడు గిట్టక తప్పదు అన్నట్టు రేపటి నాడు అవసరం ఉన్న శ్మశాన వాటికలు మూతే గొల్లపల్లి, అదేవిధంగా చింతకుంట శ్మశాన వాటికలు కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తున్నాం. అదేవిధంగా రోడ్లు మోర్లు ఇవన్నీ కూడా పరిశుద్ధ ఇవన్నీ కూడా మున్సిపాలిటీ దినదినం మెరుగుపరుస్తూ ఉంది. ఇది ప్రజలందరూ గమనిస్తున్నారు. కొంత సమయం పడుతుంది, ఎందుకంటే పట్టణం 20,000 జనాభా ఉన్ననాడు వేసిన ప్రణాళిక ఈ పట్టణానికి. ఇది నేను మట్టిగా చెప్పేది కాదు, కాగితం మీద డిటిసి పెట్టారు. టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ మన దగ్గర ఉంటుంది ఆఫీస్. 1964లో గీసిన గీతలతోటి పట్టణం ఉన్నది. ఇప్పుడు మళ్ళీ మార్పులు చేర్పులు చేస్తున్నాం. మరి ఇన్ని సంవత్సరాల తర్వాత మార్పులు చేర్పులు కాబట్టి చాలా ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. మంగళవారం నాడు అడిషనల్ డైరెక్టర్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ మేడం కూడా మళ్ళీ వస్తున్నారు. నేను ఒక 10-15 సార్లు ఆఫీస్ చుట్టూ తిరుగుతాను. మా దేశాయన్న సతీష్ అన్న నాకు చాలా విషయాలలో దీంట్లో సలహాలు ఇస్తున్నారు. ఇప్పుడున్న మా మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ బోగస్ రావణి గారు, వైస్ చైర్మన్ శ్రీనివాస్ గారు, కౌన్సిలర్స్ కూడా అన్ని పార్టీల కౌన్సిలర్స్తో సహకారంతో అభివృద్ధి చేస్తాం. రాజకీయాలలో కొందరు కొన్ని మాట్లాడుతూ ఉంటారు, అభివృద్ధి అనేది కళ్ళ కనబడుతుంది. ఇంకా సమయం ఉంది, కర్మ అయిపోయే లోపలనే కొంత చేసి చూపిస్తాం అని చెప్పి కూడా తెలియజేస్తూ ఈరోజు ప్రమాణ స్వీకారం చేసిన సభ్యులకు వారి కుటుంబ సభ్యులకు మరొక్కసారి శుభాకాంక్షలు. ఆ వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదంతో ఈ ఆలయ అభివృద్ధి, పట్టణ అభివృద్ధి, నియోజకవర్గ అభివృద్ధి, తెలంగాణ అభివృద్ధి కూడా బ్రహ్మాండంగా భారతదేశ అభివృద్ధి కూడా భగవంతుని ప్రార్థిస్తూ నన్ను ఆహ్వానించినందుకు కూడా మీ అందరికీ కమిటీ సభ్యులకు అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తాను.